జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పనితీరుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టినట్టు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా జగ్గంపేట మండలంలోని మర్రిపాకలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు గ్రామ ప్రజలను సంక్షేమ పథకాల అమలు తీరుపై అడిగి తెలుసుకున్నారు. గత ఎన్నికల ముందు జగనన్న ప్రజలకు చేస్తానన్న హామీలన్నీ 100% ప్రజల్లోకి వెళ్లాయన్నారు. అక్కడక్కడ లోటుపాట్లు ఉంటే వెంటనే సచివాలయ సిబ్బంది వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలు సేవలు పొందవచ్చన్నారు. ఏ ప్రభుత్వము అమలు చేయని సంక్షేమ పథకాలు వైఎస్ఆర్ ప్రభుత్వం అందిస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేక పలు విమర్శలు చేస్తున్నాయన్నారు. ప్రజలు అకౌంట్లో జగనన్న నగదును జమ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జ్యోతుల రామస్వామి తదితరులు పాల్గొన్నారు. చేయడం అవసరం కానీ అదేవిధంగా మన గ్రామంలో 169 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. 149 మందికి మన గ్రామంలోను మరిపాకలోను అదేవిధంగా తర్వాత రావడంతో ఒక 20 మందికి జగ్గంపేట ఆ దేవాలయం తోటలోనే ఇవ్వడం జరిగింది. మీకు ఏమైనా కావాలంటే ఆ 20 మంది లబ్ధిదారులు కూడా మరి మన మరిపాకే తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా చిన్న చిన్న కోర్సులు ఏ ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు నా కార్యకర్తలు ఎవరైతే కుటుంబ సభ్యులు కానీ బీసీలకు కానీ యువతకు కానీ పేదలందరికీ కూడా అన్ని రకాలుగాను కూడా మనకి ఏం కావాలి ఎటువంటి సంక్షేమ పథకాలు అందజేయడం మీకు అవుతా ఉంటారు. వారికి ఎక్కడన్నా వెళ్ళి పని చేసుకునే పరిస్థితులు ఉండవు. వారికి ఆసరాగా ఉండాలి, చేదోడుగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా వారి అకౌంట్లో డబ్బులు ఇది ఈ సంక్షేమ పథకాలతో పాటు డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా కావాలి.